పత్తి రైతుల నిలువు దోపిడి డిమాండ్ ఉన్న మార్కెట్లో తగ్గుతున్న ధర సిండికేటెడ్గా ఏర్పడుతున్న వ్యాపారులు పత్తి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూసేదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి సిండికేటెడ్గా ఏర్పడుతున్న వ్యాపారులు పత్తి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆరు కాలం కష్టపడి అకాల వర్షాలకు ఎదురుగుదొడ్డి పత్తి పండించిన రైతులు ఇప్పుడు ధర పడిపోవడంతో ఆందోళనలో ఉన్నారు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి ధరను తగ్గిస్తున్నారు దీంతో పత్తి రైతులు మార్కెట్కు రావాలంటేనే జంకుతున్నారు ఈ ఏడాది పత్తి పంట దిగుబడి ఆశీన స్థాయిలో రాలేదు పత్తి పంట దిగుబడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నలభై లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది అయితే విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు పంట పత్తి ఎదగపోగా వానలకు రాలిపోయింది కాస్త కూస్తో కూసిన పత్తి కాయలు కూడా మురిగిపోయాయి అక్టోబర్ వరకు వర్షాలు కురియడంతో వాతావరణంలో తేమ మితిమిరి పెరిగి పత్తి కాయలు పగలలేదు దీంతో పత్తి దిగుబడి గణనీయంగా క్షీణించింది ఈ నేపథ్యంలో రెండో వారం నుంచి పత్తి మార్కెట్కు రాగా మద్దతు ధర మించి పలికిన ఓ దశలో కింటా పత్తి ధర తొమ్మిది వేల దాకా పలికింది దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు ప్రభుత్వం కింటాకు పత్తి ధర వచ్చి ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు మద్దతు ధరకు కల్పించింది మద్దతు ధరకు మించి పత్తి మార్కెట్కు వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు వారం రోజులుగా వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడి నాణ్యమైన పత్తి కూడా ఎనిమిది వేలకు మించి ధర పెట్టడం లేదు వరంగల్ ఈ మార్కెట్లో రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార మార్కెట్లు ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది వ్యాపారులు దగ్గర తగ్గించడంతో మార్కెట్ ెట్లకు వస్తున్న పత్తి రోజు రోజుకు తగ్గుతుంది వంద క్వింటల పత్తి వచ్చే వ్యవసాయ మార్కెట్కు కేవలం రోజుకు ఇరవై నుంచి ముప్పై క్వింటల పత్తి మాత్రమే వస్తుంది క్వింటల్ పత్తికి పదిహేను వందల దాకా తగ్గుముకోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది క్వింటా పత్తి ధర పదివేలు దాటింది ఈసారి కూడా అదే అవే పరిస్థితులు నెలకొంటాయని వ్యాపారాలు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బేలు పత్తి ధర చూసుకుంటే ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఎనిమిది వేల దాకా పలుకుతున్న రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధరలు తగ్గించడం విమర్శలకు తావిస్తుంది రోజు రోజుకు పత్తి ధర తగ్గుముకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు సిండికేటెడ్గా ఏర్పడిన పత్తి ధరను తగ్గిస్తే అప్పుల్లో కొనుక్కుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా పత్తికి కనీసం మద్దతు ధర రానప్పుడు సీసీఐ రంగంలో దిగుతుంది కానీ సీసీఐ కూడా కమర్షియల్ ట్రేడింగ్ చేస్తే వ్యాపారులు పోటీపడి పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉందని నేపథ్యంలో పత్తి ధరలు తగ్గకుండా ఉండేందుకు సీసీఐ ద్వారా కమర్షియల్ ట్రేడింగ్ జరపాలని రైతులు కోరుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్ జై కిషన్ వందే మాత్రం